హైదరాబాద్ జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. సాయంత్రం డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. బీపీ సమస్య తప్ప మరొకటి లేదన్నారు అపోలో డాక్టర్లు. రజనీకి విశ్రాంతి అవసరమని ఎవరూ డిస్టర్బ్ చేయొద్దని సూచించారు. రజనీని కలిసేందుకు ఎవరూ రావొద్దన్నారు. బీపీ పెరగడంతో ఇవాళ ఉదయం 9 గంటలకు ఆయన ఆసుపత్రిలో చేరారు. ఇటీవలే సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చారు రజనీ. అన్నాత్తై సినిమా యూనిట్లోని 6 కరోనా పాజిటివ్ రావడంతో షూటింగ్కు బ్రేక్ పడింది. రజనీ కూడా 3 క్రితం కరోనా టెస్టులు చేయించుకోగా ఆయనకు నెగిటివ్ వచ్చింది. ఇవాళ హై బీపీ రావడంతో రజనీ అపోలోలో చికిత్స పొందుతున్నారు. రజనీకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవని అపోలో వైద్యులు స్పష్టం చేశారు. అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు రజనీకాంత్. ప్రస్తుతం ఆయన హెల్త్ చాలా స్టేబుల్గా ఉంది. ఈవినింగ్కి కొంత బీపీ బ్యాలెన్స్గా ఉంటే డిశ్చార్జ్ చేస్తామంటున్నారు. స్పాట్లో మా ప్రతినిధి రాజు ఉన్నారు. రాజుని అడిగి తెలుసుకుందాం. రాజు, ప్రస్తుతం డాక్టర్స్ ఏమంటున్నారు? ఓ పక్క తలైవ ఫ్యాన్స్ అందరూ కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. జనవరిలో ఆయన పార్టీ అనౌన్స్ చేసే అవకాశం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? నిజంగా ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా రజనీకి ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళంతా కూడా ఎప్పుడైతే తలైవ వచ్చి హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని తెలిసినప్పటి నుంచి పెద్ద ఎత్తున వాళ్ళలో టెన్షన్ అయితే కనిపిస్తుంది. ఏమైంది ఇంతకు తమ రజనీకాంత్ కన్న ఆందోళనతో వాళ్ళంతా కనిపిస్తున్నారు. అయితే ఎప్పుడైతే అపోలో ఆసుపత్రి డాక్టర్లతో మనం సంప్రదించినప్పుడు వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, ఇప్పటి వరకు తనకు బీపీ సమస్య తప్ప మరొకటి లేదు. అది కూడా ప్రస్తుతం కంట్రోల్ అయింది. తను నిలకడగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారని కూడా చెప్తున్నారు. అయితే డాక్టర్లు ఎప్పుడైనా సరే ఆసుపత్రిలో అడ్మిట్ అయినప్పుడు ఖచ్చితంగా ఒకసారి నిలకడగా రాగానే అందులో ప్రస్తుతం రజనీకాంత్కు ఉన్నటువంటి వయస్సు నేపథ్యం కావచ్చు, వీటన్నిటినీ వాళ్ళు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరొకసారి ఏమన్నా ఫ్లక్చుయేట్ అయితే పరిస్థితి ఏంటి అనే దాని మీద కొంత ఆలోచిస్తున్నారు. అందుకోసమే అబ్జర్వేషన్లో పెట్టినట్టుగా కూడా వైద్యులు చెప్తున్నారు. అంటే ఇప్పటికే ఉదయం కూడా రజనీకాంత్ ఆసుపత్రికి వచ్చినప్పుడు ఇక్కడ గేట్ వద్ద తను దిగి నడుచుకుంటూ లోపలికి వెళ్ళారు. అంటే తాను పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉన్నారనేది అటు ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి, ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళు కూడా చెప్తున్నారు. అంటే జస్ట్ జనరల్ చెకప్ లాగా వచ్చారేమో అనుకున్నాము, కానీ అడ్మిట్ అవుతారని మేము అనుకోలేదని చెప్పి కూడా అక్కడ ఎవరైతే ఇక్కడ స్పాట్లో ఉండి చూసినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ మొత్తానికి తనకి అంటే కొంత కరోనా టెన్షన్ అనుకున్నారు, కోవిడ్ ఏమైనా సోకిందనే ఆలోచనతో కూడా కనిపించారు. కానీ తను 22nd టెస్ట్ చేసుకున్నప్పుడు నెగిటివ్ వచ్చింది. అంతేకాదు ఈరోజు కూడా టెస్ట్ చేసినట్లుగా మనకు సమాచారం వచ్చింది. సో ఇప్పటి వరకు కరోనా లక్షణాలు కూడా లేవు. సో ఎటువంటి ఇబ్బంది లేదనేది వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మరోవైపు బీపీకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కోసం కూడా అందరూ డాక్టర్లు అటు ఏదైతే ఎమర్జెన్సీ కేర్లో ఉంటారో వాళ్ళంతా కూడా ఇప్పుడు రజనీకాంత్ను ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్నామంటున్నారు. ప్రత్యేకంగా ఇదే ఆసుపత్రిలో 2nd ఫ్లోర్లో ఇంటర్నేషనల్ డెస్క్ అనే ఒక స్పెషాలిటీ ఉంది. అందులో విఐపీలు ఉండేటటువంటి డెస్క్ ప్రత్యేకంగా ఒక సూట్లా ఉంటుంది. సో అక్కడ ప్రస్తుతం రజనీకాంత్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే ప్రత్యేకంగా ఏదైతే బీపీకి సంబంధించినటువంటి సమస్య మళ్ళీ రైజ్ అయితే తప్ప ఇక ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సో అది కూడా రైజ్ కాకపోవచ్చు అని చెప్తున్నారు. చేయాల్సినటువంటి టెస్టులు కూడా పూర్తి చేసినట్లుగా మనకు సమాచారం ఉంది. సో ఇప్పటికీ ఈరోజు అంటే ఖచ్చితంగా సాయంత్రం తనని డిశ్చార్జ్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే కొన్ని ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు అయితే ఆసుపత్రి వద్ద తీసుకుంటున్నారు. లోపలికి ఎవరిని పంపడం లేదు మనం చూస్తున్నాము. ఎదురుగా సెక్యూరిటీ చెకప్ అనేది చాలా సీరియస్గా ఉంది. మరోవైపు అభిమానుల తాకిడి కానీ వీళ్ళు ఎవరైనా ఎక్కువ మంది ఇక్కడికి వస్తే ఏంటి పరిస్థితి అనే ఉద్దేశం మీద అటు పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ అపోలో ఆసుపత్రి వద్ద మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫైనల్గా మాత్రం అటు ఆసుపత్రి వాళ్ళు ఒకటే చెప్తున్నారు, రజనీకాంత్కు రెస్ట్ అవసరం. సో ఎవరూ కూడా వచ్చి ఆయన్ని కలవద్దు, ఆయన డిస్టర్బ్ చేయొద్దు అని చెప్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో కొంత బీపీ రైజ్ అయినప్పుడు అటు మెడికేషన్తో పాటు రెస్ట్ తీసుకుంటే ఖచ్చితంగా క్యూర్ అవుతుంది, అదర్ దెన్ ఎటువంటి సమస్యలు లేవని చెప్పి అటు అపోలో డాక్టర్లు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకు అనుగుణంగానే ఇప్పటి వరకైతే విఐపీలు కూడా ఎవరు రాలేదు. అంటే మామూలుగా ఏదైనా ఒక హీరోకి
కొంత అనారోగ్య పరిస్థితి ఉండనగానే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇతర హీరోలంతా కూడా వచ్చి పలకరించి వెళ్తుంటారు కానీ ప్రస్తుతం రజనీ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవర్ని కూడా అలో చేయదని చెప్పారు ఆయన కూడా తాను రెస్ట్ తీసుకుంటున్నానని చెప్పి ప్రస్తుతం ఆయన ఏదైతే ఇంటర్నేషనల్ డెస్క్ లో తనకి ఇచ్చినటువంటి ఆ సూట్ లో ప్రస్తుతం రెస్ట్ లో రజనీకాంత్ ఉన్నట్లుగా చెప్తున్నారు ఇప్పటికైతే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది ఎవరు టెన్షన్ పడొద్దని ఎప్పటికప్పుడు డాక్టర్లు వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు అటు ఫ్యాన్స్ కూడా తెలియజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు దేవి ఆల్ రైట్ రాజు థాంక్యూ రజనీ ఆరోగ్యం కుదుట పడిందని తెలిసిన వరల్డ్ వైడ్ గా ఉన్న ఆయన అభిమానులు ఆందోళన తగ్గటం లేదు రజనీ కండిషన్ ఎలా ఉందో చిన్న వీడియో రిలీజ్ చేయాలని అప్పుడే తాము నిబ్బరంగా ఉంటామని చెప్తున్నారు ఫ్యాన్స్ మాత్రం బాగానే ఉందని తెలుసుకున్నాము ఆయనకు కరోనా అయితే లేదు జస్ట్ కొంచెం హై బీపీ అయింది ఆయనకు 24 అవర్స్ రెస్ట్ కావాలని చెప్తున్నారు ఇక్కడ లోపల నుంచి మేము కోరేది ఒక్కటే ఫ్యాన్స్ వరల్డ్ వైడ్ నుంచి అపోలో హాస్పిటల్ నుంచి చిన్న ఒక వీడియో సార్ ద్వారా గానీ వాళ్ళ పిఓరో ద్వారా గానీ వాళ్ళ కూతురు లోపల ఉన్నారు ఒక చిన్న వీడియో రిలీజ్ చేసి సార్ బాగున్నారని చెప్తే వరల్డ్ వైడ్ లో అందరూ సంతోషపడతారు ఎందుకంటే అందరూ 31st రోజు సార్ పార్టీ లాంచ్ చేస్తున్నారు కాబట్టి అందరూ చెన్నైలో గానీ అందరు బిజీ ఉన్నారు వర్క్లో అక్కడ అందరు ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి అందరు వస్తున్నారు అక్కడికి ఆయన ఏం చెప్తారా మీటింగ్లో అని చెప్పి దాని గురించి అందుకే ఇంకెవ్వరు రాలేదు ఇక్కడ ఈరోజు క్రిస్మస్ ఇంకా వైకుంఠ ఏకాదశి సందర్భంగా అందరూ బిజీగా ఉన్నారు అందరూ అక్కడ ప్రార్థనలు చేస్తున్నారు వరల్డ్ వైడ్ నుంచి నాకు చాలా ఫోన్స్